వద్దు ఆగు సో గైస్ పుట్టక చేస్తుంది మేకప్ సారీ డెకరేషన్ ఇంత హైట్ అనిపిస్తలేదు ఇంత హైట్ ఎట్లుందని అనుకుంటారా ఇగో అంత వేసుకున్నా అంతనే ఏవో ఇంత పొట్టి బర్త్డే అయింది కేక్ తినేదా ఆయన మెల్లగా గుగ్గలు అన్నీ వదిలింటారు గుగ్గలు వదిలి దీంట్లో బెదిరిస్తుండు నన్ను సిగ్గుపడుతుండు దీంట్లో కొంచెం స్మైల్ ఇచ్చిండు చెప్పరా ఏమైంది ప్రాబ్లం చెప్పు నాకు బాత్రూమ్ వస్తురు నిహాల్ ఈమె వాళ్ళ అమ్మమ్మ నేనే చెప్పు అడుగుమ్మ అడుగుమ్మ క్వశ్చన్ మంచిగా ఫామ్ నేను మామ ఏనే నేను అయ్యన్న అందరికీ మామనే भैया गोल रिंग दावत लेना निहाल निहाल हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मिस्टर सन्नी यादव ऑफिशियल चैनल ने प्रोम अंटे इंट्रोडक्शन अनकोकुरी मैडम अनुकुंदी आमकु जरा सुस्सु सुस्सैंदंट अंदुके नेनु कोडुतुन्ना सो एम लेदु कदा मीरु ऑलरेडी फस्ट ब्लॉग फोटोशूट ब्लॉग अयिते चूसि उंटारु दानि तर्वात बर्थडे ब्लॉग अयिते चूसि उंटारु नाकु अंटे नातो एंतैते अंत तीसेसिना जरा गजबीजी वेसी सो एम कुर्री मोतम चूपा ट्रई चाहिए डेकोरेशन अंत मन ऐडिया का आम ऐडिया सो ई ब्लॉग्स चूसी उठर आ चैनल की कोई सपोर्ट एट्लते सपोर्ट चैनल की भी अट्ला सपोर्टी को लाइक शेयर सब्सक्राइब चैनल के अच्छे कोई सपोर्ट इपड़ी निहान गन ब्लॉग्स अभी दींट वस्ताई निहाल अभी सो वन क्यूटनेस गीट नच्चिनट्लयिते कामेंट चेयंडि अट्लने वन वन मंथ बर्थडे इट्ला सेलिब्रेट चेसिनामे एंदनि अंटे ब्लॉग मोत्तम चूसी मीरु ओक कामेंट लो शेर चेयंडि मीकु एट्ला अनिपिंचिंदि एक्सपीरियंस अनि अंते कोंचेम अयिते सपोर्ट चेयंडि चलो थैंक यू सो मच फर् सपोर्टिंग बाय बाय लव यू आल सो गाइस ई रोजु मा चिन्नोंदि वन मंथ अन्नमाट अंटे फस्ट वन मंथ बर्थडे चेस्तुन्नामु फोटो शूट कूडा అందుకని డెకరేషన్ చేస్తుండు సన్ని సో డెకరేషన్ చూసుకోరి బోరన్ చేస్తాను అంటే అట్లానే నాకు డెకరేషన్ బోరన్ అంటే అది పోయినట్టే అని అనుకోండి అందరూ సన్ని క్రాస్ పెడుతున్నావు నువ్వు ఒంకరోని కాబట్టి క్రాస్ పెడుతున్నావు సరే అది దట్ వద్దు ఆగు క్రాస్ ఉంది ఈ లెఫ్ట్ హ్యాండ్ ది పైకని ఇంకా ఇది పై ఆ इला तिटे क्ला अंत वेसकना अंतने पड़ता डेकोरेशन कुड़ता सावर इधना चूप इंका बर्थडे केक तीन आज मेल गुग्गल गुग्गल डेकोरेशन चूपे దీంట్లో బెదిరిస్తుండు నన్ను సిగ్గుపడుతుండు
దీంట్లో కొంచెం స్మైల్ ఇచ్చిండు, ఇట్లా చేయలేకొని మళ్ళీ పేదలు ఇంట్లో పుట్టినారు ఆలోచిస్తుండు, ఇది లేవగానే ఒక స్టిల్ ఇచ్చిండు, ఇది వన్ కాల్ ఫోటో. సేమ్ ఇది హాస్పిటల్ లో పుట్టిన నెక్స్ట్ డే కి దింపిన ఫోటో, ఇది నిన్న దింపిన ఫోటో. దల్ల చూడు బాత్రూమ్ మసాలా కానీ చెప్పరా, ఏమైంది ప్రాబ్లం చెప్పు. నాకు బాత్రూమ్ వస్తారు మళ్ళా ఇంకో బాధ ఏం పడుతుండే. కేక్ చూడు ఎంత పెద్ద తెచ్చాము, చూపెట్టే కేక్ చూపెట్టే. నిహాల్ పాపం కేక్ చూడు. ఆ బుగ్గలు ఉప్మా అంటే సగం బుగ్గలు అందేవాళ్ళు. ముఖం అడుకుంటుంది. ఇది మంచిగా ఉందన్నా 21 డేస్ కేమో అక్కడ బర్త్డే, 1 మంత్ బర్త్డే కేమో ఇక్కడ బర్త్డే. ఈమె వాళ్ళ అమ్మమ్మ నేనే. చెప్పు అడుగుమ్మ అయ్యా పనికిరా పెద్ద మనిషి బల్లిల మనిషి. ఆ చెట్టు చూసిరా బల్లి మొత్తం ఇంట్లో ఏమైనా తక్కువైందని వేసుకొని వచ్చాడు. అరే వద్దు అది చిన్ను చిన్ను చిన్న అరే అంజి మొత్తం వేస్ట్ చేస్తు. అయ్యో పాపం ఆడిపోరా అది కొట్టేస్తా ఇంకేందుకు. హ్యాపీ బర్త్డే అని పాడవాడు సుశీల కేక్ మెల్లగా జాడీ చేసుకుంటే అందరూ ఇప్పుడు కేక్ తిరిగి ఎట్లా అయిపోయింది ఆడు. ఏమైంది మమ్మ అయ్యా అయ్యా పాప మన బర్త్డే లేదు అవ్వాడు. అది చూసుకోరా అని బర్త్డే అంతే అంట పాప మా కేక్ బి కట్ చేస్తలేదు. తిను నీ నాకు తెలుసు నీ పొట్టకే తెచ్చుకున్నావు అదని కదా. అంత చెత్త చెదారా మీ శరీరుడు. రేపు అది ఏమేస్తారు రేపు కోపం వస్తుంది కంట్రోల్ చేసుకుంటాను పోమోను. సరే రెండు మాటలు చెప్పి ఫోటో దిగుడు. మా అల్లుడు ఒకటి ఇంకొకటి ఇంకొకటి ఏమో మా అల్లుడే ఇంకొకటి ఇంకొకటి మొత్తం నా అల్లుడే. రెండు పారాగ్రాఫ్లు చెప్పు మొన్న మొత్తం ఉంటారు అంది. నువ్వు అందరిని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ మైపిల్కి తీసుకోవు. వాడు చూడు ఇప్పుడే పంచి పెడతాడు చూడ, పంచిస్తే వరిగిపోతా అంటాడు. చూడు రేపు బర్త్డేకి రాకుండా ఇటు చాటి కొట్టేసి ఇటువైనా అన్నా ఇటువైనా బయటికి బయటికి అంటే పని బా. నువ్వు సపోర్టర్ మంచిగా సపోర్టాలు అందిస్తున్నావు అన్నకి దింపది. ఇంకొకటి పడాలని నాకు లేదు అయ్యో అంట. ఏం గిఫ్ట్ తీసుకొచ్చినావు అన్న 1 మంత్ బర్త్డేకి?
సో చూసుకొని గోల్డ్ రింగ్ అయితే తెచ్చిండు. అంటే వీడు పుట్టుడే హనుమాన్ లెక్క పుట్టిండు అని చెప్పి అందరు అంటారు. హెయిర్ అవన్నీ ఎక్కువ వచ్చి సో దానివల్ల హనుమాన్ రింగ్ తీసుకొచ్చింది. చూపెట్టాలి సో చూసుకొని హనుమాన్ రింగ్ అయితే తీసుకొచ్చింది. వేసేసాయి కదా మంచిగా. అవు ఆడు దొంగ కమలాసన్ అవు అప్పు నుండి సగం 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 చూస్తుడు. ఆ భయ్యా గోల్డ్ రింగ్ దావత్ ఉందా లేదా నిహాల్? అది ఏం కనబడుతుందని చేతి నిహాల్ నిహాల్ మొత్తం గోల్డ్ రింగ్ భయ్యా దావత్ నిహాల్ దావత్ ఇస్తున్నా లేదా ఎత్తుకోవాలా? నిహాల్ అవో పెద్ద ట్యాక్స్ వేసింది ఉడిపింది అలా నెక్స్ట్ సెకండ్ ముడ్డికి దారం నడుము దారం అది బంగారం దేనా? ఇక బట్టలు తిప్పుకొని రోడ్ మీద గుడికాడ రోడ్ మీద తిరిగి జమ చేసుకొని వస్తాయి. నిహాల్ నీ చెయ్యికి ఎంత ముద్దుగా అనిపిస్తుందిరా. అరే కాదు మమ్ము ఒకసారి చూడు నిజంగా సిగ్గుపడుతుడు భయ సిగ్గు 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 నా జిందగీలో రాగో ఇప్పటిదాకా ఒక్క రింగు కమ్మ కూడా వేయలేదు. నీకు ఉట్టగానే మంచిగా నడుము గొలుసు వెండి వెండి మొత్తం బంగారంకి బంగారం భయ మొత్తం దొంగ సూపులు చూడు రే దాని ఇదే ఉంటది రాత్రి అంతా ఇగో ఇట్లా దొంగ చూపులు మొత్తం నిహాల్ సో గైస్ అంతే నేను బర్త్డేది మళ్ళా ఫోటోషూట్ బ్లాగ్. సో నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఫోటోషూట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ బర్త్డే గురించి వెయిట్ చేయండి. అరే అవన్న అల్లున్ గురించి ఒక పదంలో చెప్పు అంటే ఒక వర్డ్లా నా జానాడు అమ్మా సగం సగం సెట్ చేసుకుంటారా పోర్లే వానికి నాకున్న ఫాలోయింగ్ లా 50 వానికి 50 నాకు అగో సుష్ణవారే రిలీన్ అవుతుంది మమ్ము క్యాప్చర్ అయింది వీడియోలా అమ్మా. సో గైస్ అంతే ఇదికైతే నెక్స్ట్ డైలీ బ్లాగ్ తీయడానికి చూస్తా. సో డైలీ బ్లాగ్ల గురించి వెయిట్ చేయరు. ఈయన ఒక్కంతోనే తీస్తాది ఎట్లా తీయాలి ఏం కథ మీరే చెప్పారు మీరే కామెంట్ చేయరు. సో బర్త్డే అట్లనే ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయరు. ఇంకా తర్వాత మాట్లాడాం. అవు ఫస్ట్ నవ్వింది ఆమెకు చూపిస్తా. ఇంకొకటి గలీజ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టకండి. మేము పాల డబ్బా పెట్టింది బయటి పాలు కాదు ఆవు పాలు కాదు పింకీ మిల్కే. తనకి ఇచ్చేటప్పుడు పెయిన్ అవుతుంది కాబట్టి మెడికల్ షాప్లో ఒక మిషన్ దొరుకుతుంది దాని త్రూ ఆమె మిల్క్ తీసి ఆ బాక్స్లో నింపి మౌన్కి అయితే ఫీడింగ్ చేస్తున్నాము. అంటే బయటికి పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని. సో అవి డబ్బా పాలు అయితే కాదు పింకీ మిల్కే. సో ఇంకొకటి వచ్చేసి నిప్పలు ఎందుకు పెట్టినామంటే ఫోటోలలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నిప్పలు అనేది పెట్టినాం. అది బి ఈరోజు ఒక్కరోజు మందమే పెట్టినాం. మేము అసలు ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ఈరోజే పెట్టినాం. అది బి వాళ్ళ మమ్మీ ఇంటిస్తే. సో నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. ఇట్స్ ఓన్లీ ఫర్ జస్ట్ ఏ షూట్ షూట్ గురించి మాత్రమే పెట్టినాం. సో గలీజ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టకూర. ఇంకోటి మిల్క్ వచ్చేసి డబ్బా పాలు కాదు పింకీ పాలే అవి. సో అంతే జర సపోర్ట్ చేయండి.